ఎంటుడే న్యూస్ కు స్వాగతం. చెల్లి శ్రావణ సంధ్యపై ఆమె భర్త, అత్త, మామ, బాబా, పెద్దత్త హత్యా ప్రయత్నానికి పాల్పడ్డాన్ని నిరసిస్తూ కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా. గ్రీవెన్సల్లోని ఆర్జీ నరసరావుపేట మండలం కేసనపల్లి గ్రామానికి చెందిన చెల్లి శ్రావణ సంధ్య, వైపాప విద్యాకుమార్, ఆమె భర్త పాప భత్తిని విద్యాకుమార్, మామ నాగేశ్వరరావు, అత్త ఆనంద్ కుమారి, బాబ వినోద్ కుమార్, పెద్దత్త చికనం రత్నకుమారి కలిసి ఆమెను హత్య చేయడానికి అనేక సార్లు ప్రయత్నం చేశారు. పెళ్లికి ముందే ఆమెను ప్రేమ పేరుతో మోసం చేస్తే ఆమె గర్భం ధరించింది. పెద్ద మనుషులు ఒత్తిడి చేసి ఇద్దరికి వివాహం చేయడం జరిగింది. పెళ్లికి ముందే గర్భిణి కావడం, పెళ్లి అనంతరం ఓ పాపకు జన్మనివ్వడంతో ఎలాగైనా తల్లిని పిల్లలను చంపుతామని అనేక సార్లు బెదిరించి ఓసారి గ్యాస్ వదిలి ఇంటి తలుపులు వేయడంతో ఆమె పెద్ద ఎత్తున కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్ళొచ్చి తలుపులు తీయడంతో ప్రాణాలతో బయటపడ్డది. బిడ్డ పుట్టిన తర్వాత కాపురానికి తీసుకెళ్లకుండా మా ఇంట్లో అడుగు పెడితే చంపేస్తామని బెదిరిస్తున్నారు. విద్యాసాగర్ హైదరాబాద్ వేది ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతని తల్లిదండ్రులు శ్రావణ సంధ్యను వేధిస్తున్నారు. పెద్ద మనుషులు చెప్పినా వినకుండా బెదిరిస్తున్నారు. విద్యాకుమార్ గ్రామానికి రాకుండా హైదరాబాద్ లోనే మఖాం వేశాడు. నమ్మించి నన్ను శారీరక రకంగా కలిసి మోసం చేశాడు. దాని కారణంగా నేను గర్భం దాల్చాను. పెళ్లి చేసుకోమని అడిగితే నిరాకరించాడు. పెద్దలకు చెప్తే పెద్దల సమక్షంలో జరిపించారు. ఎన్ని సంవత్సరాల నుంచి మిద్దరుగా పరిచయం? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు అయితే పెళ్ళైన తర్వాత మా బావ గారు అయిన విద్యాకుమార్, మా అత్త ఆనంద్ కుమారి, మామ నాగేశ్వరరావు, మా అత్త అక్క అయిన సికినమ్మ రత్న కుమారి హెడ్ నర్స్. అయితే తెనాలి. మా వాళ్ళని డబ్బులు అడిగారు ఏం తీసుకురాలేదని. అయితే మా వాళ్ళు లేవని చెప్తే మా వాడితో ఎలా కాపురం చేస్తావో చూస్తామని చెప్పేసి నన్ను బెదిరించారు. మా బావ వినోద్ కుమార్ నీకు నీ బుట్టి పిల్లకి ఇష్టం పెట్టి చంపేస్తానని బెదిరించారు. నేను 6 నెలల గర్భం బతికి ఉన్నప్పుడు నన్ను టీవీ శ్రమని ఇంట్లో పంపించారు. అప్పటికే గ్యాస్ లీక్ చేసి పెట్టి నన్ను తలుపులు వేశారు. నన్ను ఇంట్లో పెట్టి పెద్దగా కేకలు వేశాను. అటుకొస్తున్నారు.